కానీ మనకి ఆశ ఎక్కువ, అసంతృప్తి ఎక్కువ. ఏం సరిపోదు, వంద ఏం సరిపోదు. అయ్యా ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళలో అత్యధికంగా తెలుగు వాళ్ళు ఎందుకుంటుంటారు? ఆశ ఎక్కువ. మనకి ఇక్కడ రాదా? ఇప్పుడు అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ $10,000 అనుకోండి, $10,000 అక్కడ లెక్క, ఇక్కడ 10,000 జీతం రాదా? ఇక్కడ ఏం లెక్క వేస్తున్నారు మనోళ్ళు? 10,000 × 83 లెక్క వేస్తున్నారు. అది కదా ఇక్కడ లెక్క. రేపు పొద్దున అంటే అంతగా ఆలోచించే జనం మనోళ్ళు. కాబట్టి ఈ అసంతృప్తికి కారణం ఆశ. వాస్తవంగా అయితే గతం కంటే కూడా రెవెన్యూ పెరిగింది. మీరు ఒక్క అంటే ఫ్రాంక్ గా చూసుకోండి, తెలంగాణ ఆంధ్ర విడిపోయాక అంతకుముందు రెండు కలిపి ఉన్న బడ్జెట్ నేను లాస్ట్ కవర్ చేసిన 2,20,000 crore అనుకుంటా 2013-14 టైంలో. ఇప్పుడు తెలంగాణది 2,20,000 crore, ఆంధ్రాది 2,20,000 crore దగ్గర దగ్గరగా ఉంది కదా. అంటే 4,00,000 crore అంటే మరి ఉమ్మడిగా లెక్కేసుకుంటే కనుక 4,00,000 crore వచ్చినట్టుగా ఎదిగినట్టేగా. అలాగే ఆదాయ వనరుల పరంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఒక 50 నుంచి 85 వచ్చింది, అక్కడ అంతే రేంజ్ లో ఉంది కదా. అంటే 160,000 crore ఆదాయ వనరులు పెరిగినట్టే కదా. బట్ మనకు అది చాలట్లా అసంతృప్తి గారి అంత డీప్ థింకింగ్ చేసేటువంటి ఆంధ్రులు సిల్లీగా ఏదో వీళ్ళు కాకపోతే జాతీయ పార్టీకి వెళ్ళిపోదాం అనుకోరు. ఇంకోటి మొన్న ఎన్నికల్లో కూడా బాబుని చూశాం కాబట్టి జగన్ అనుకోవాల, బాబుకి సంబంధించి వాళ్ళు వేసుకున్న ఎక్స్పెక్టేషన్ మిస్ అయ్యింది. ఏంటంటే చంద్రబాబుని వాళ్ళు ఎన్నుకున్న రీజన్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద నియంత్రణ చేయగలిగిన మగాడు చంద్రబాబు 2004 ఒక ఆకస్మిక తనిఖీలో టైమ్లీ పాటించడము ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయనీయకుండా చూసేటువంటి ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని కంట్రోల్ చేసే మగాడు చంద్రబాబు. అందుకని ఓట్లేశారు. ఎందుకంటే రాష్ట్ర విభజన టైంలో ఉద్యమాలు అల్లకల్లోలాలతో అసంతృప్తులతో రగిలిపోయారు జనం, కాబట్టి పాలన ఇచ్చారు. కానీ చంద్రబాబు చేసిన తప్పు ఏంటంటే ఏ లక్షణాలను చూసి బాబుకి ఓటేశారో ఆ లక్షణాలకు పూర్తి భిన్నమైన పాత్ర పోషించారు. సో ఖచ్చితమైన ఉదాహరణగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తికి ఓట్లేసిన జనం ఎందుకు వేశారయ్యా అంటే, లేదా పరిటాల రవికి, అక్కడ అరాచకాలు చేస్తున్నట్టు అక్కడ జేసీ వాళ్ళ అరాచకాలు, ఇక్కడ ఆయన పేరేది కాసు వాళ్ళ నాన్న ఇప్పుడు మహేష్ వాళ్ళ నాన్న కాసు కృష్ణారెడ్డి, వీళ్ళ అరాచకాలతో అంటే వీళ్ళ పేర్లు చెప్పుకుని చేసే అరాచకాలకు విరక్తి చెందిన ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నారు. మొదట్లో ఆ కారణంగానే గెలుచుకుంటూ వచ్చారు. కొన్నేళ్లు పోయేటప్పటికి ఆ రౌడీలందరూ వీళ్ళ చేతుల కిందకు వచ్చారు. దాని మీద విరక్తి చెంది ప్రజలు ఆల్టర్నేటివ్ ఎన్నుకున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది చంద్రబాబు ఇన్నేళ్ల తర్వాత చేసుకొచ్చింది ఏంటంటే హీరోగా భావిస్తే ఈయన విలన్ అయ్యాడు. మొన్నటిసారి పోలీస్ స్టేషన్లు నాయకులకు అప్పచెప్పేశాడు, స్వయంగా తనే సెటిల్మెంట్లు చేశాడు. ఓ బాలసుబ్రహ్మణ్యం కేసులోనో ఇంకోటి ఏదో అమ్మాయి